పిడుగురాళ్ళ పట్టణంలోని కోనంకి గ్రామంలో 5 రోజుల పాటు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి గ్రామంలో గడప గడపకు తిరిగి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని, టీడీపీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ ఫ్లోర్ లీడర్ తాడికొండ చిన ఆంజనేయులు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కత్తెరపు వాసుదేవరెడ్డి, మండల అధ్యక్షులు చెల్లా పిచ్చిరెడ్డి, జానీబాబు, సైదావళి తదితరులు పాల్గొన్నారు. లోన్ తీసుకొచ్చుకున్నా, డాక్టర్ వాళ్ళు ఉన్నారు, అమ్మాయి నిలబడరా, బ్రహ్మ నిలబడరా, పెట్టండి, దాంట్లో టిక్కులు పెట్టండి. ఎందుకంటే 2 సార్లు దాదాపు 100 ప్రశ్నలతో కూడినటువంటిది ఇది పత్రం. అంటే అధికారం రాకముందు చేసిన వాగ్దానాలు, రైతులకు రుణాలు మాఫీ చేస్తారు, డాక్టర్లకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తారు, ప్రతి ఒక్కరు ఇంటికి సంబంధించి నిరుద్యోగులకు మొత్తానికి సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళందరూ ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పాడు, డాక్టర్లకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తామన్నాడు, తర్వాత ఎస్టీలకు సంబంధించి 2 ఎకరాలకు సంబంధించి పొలం ఇస్తామని చెప్పాడు, ఎస్టీలకు సంబంధించి 5 లక్షలు దాకా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పారు, 1000 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని చెప్పారు. ఈ వాగ్దానాలు జరిగినాయా జరగలేదని తిక్కు పెట్టాడు. లోన్ ఏమైనా తీసుకున్నా, బ్యాంక్ లోను ఎంత తీసుకున్నా? తీసుకున్నా ఒకసారి కొద్ది పోయింది. ఎంత ఎంత తీసుకున్నావు? ఎంత పోయింది మొత్తం? ఎంత? 70,000 తీసుకున్నా. వడ్డీ ఎంత అయింది? 16,000 పోయిందండి. 16,000 పోయింది. 70,000 తీసుకుంటే 16,000 పోయింది. వడ్డీ? వడ్డీ కూడా పోయింది. వడ్డీ ఎంత అంటున్నా? వడ్డీ ఎంత ఇస్తారు? కానీ 16,000 రూపాయలు పోయింది. 70,000 తీసుకుంటే 16,000 పోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అధికారానికి రాకముందు? రైతులందరికీ రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు కూడా మన బాండ్ ఇచ్చారండి. బాండ్ ఇచ్చా, కానీ పోయింది 16,000 పోయింది. 16,000 పోయింది. పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని మాట్లాడారు. మళ్ళా తీసుకొచ్చుకున్నా, మళ్ళా నువ్వు కట్టుకున్నా కూడా వాళ్ళే రద్దు చేయాలి మొత్తం. కొద్దిగా ఏదో 16,000 రద్దు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏమి చదువు చదివేసి పిల్లగాలతో చదివించావు చదివి జయంతి రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుందా లేదా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన, అప్రజాస్వామ్య విధానాలు, అభివృద్ధి నిరోధకంగా తయారైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి మేలు చేస్తుందనే ఉద్దేశంతో గత 2 సార్లు రైతాంగానికి సంబంధించిన అప్పుల బాధలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేస్తే ఓటేసిన ప్రజలందరూ కూడా నడిగట్ల ముంచారనే విధంగా ప్రజలు రైతాంగానికి సంబంధించిన ప్రజలు మా రైతాంగం మాట్లాడుతున్నారు. ఎవరికి కూడా నామకే వాస్తిగా 30 సంబంధించినట్టు 30,000 40,000 నామకే వాస్తు రద్దు చేశారు, కానీ ఆ రద్దు చేసినటువంటి రుణాలకు సంబంధించి కూడా వడ్డీ కూడా వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా రైతాంగం వాపోయే పరిస్థితి, డ్వాక్రా మాల పరిస్థితి అదే. కొన్ని చోట్ల ఈ గ్రామాలకు సంబంధించి ఆలోచిస్తే వాస్తవంగా అర్హత కలిగినటువంటి సంబంధించిన దాన్ని కూడా రాజకీయం చేస్తూ అభివృద్ధి నిరోధక తగిన తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో ఇప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు వేచి చూస్తున్నారు. Hey, hey.
రెండు సంవత్సరాలు ఇస్తున్న అధికారానికి వచ్చి అధికారానికి రాకముందు ఎస్టీలకు సంబంధించి నేను అధికారానికి వస్తే ప్రతి ఒక్కరికి 2 ఎకరాల పొలం ఇస్తానని చెప్పాడు. నీకు ఆయన పొలం ఇచ్చాడా? పొలం ఇవ్వలేదు. పిల్లలు ఏమైనా చదువుకున్న పిల్లలు ఉన్నారా? పిల్లలకి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉండు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు సంబంధించి కూడా 25,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పారు. ప్రతి ఇంటికి కూడా ఇల్లు అందరికి ఇల్లు కట్టించేసి ఇంటికి 150,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నారు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తా ఉన్నారు, రకరకాల వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు ఏం నిలబెట్టుకున్న పరిస్థితి? అందువల్లనే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. దీంట్లో 100 ప్రశ్నలు ఉన్నాయి. చేసిన వాగ్దానం సంబంధించిన ప్రశ్నలు దీంట్లో చేస్తానని చెప్పారు. ఆ రోజు చేస్తాడని చెప్పాడు. ఇవి చేశాడా లేదా అని చెప్పేసి మీరు చదువుకున్న పిల్లలు ఎవరు చదివించుకోవాలి? పిల్లలతో చదివించుకొని టిక్కులు పెట్టి ఉంచు, తర్వాత మళ్ళీ మన వాళ్ళు దేశపోయి గవర్నమెంట్కి పంపిస్తారు. అవన్నీ నమస్తే అన్న.